ఒక నిమిషం మేడం, సార్ జస్ట్ ఏ మినిట్ మేడం. ఓకే సార్ లాస్ట్ ఇయర్ నాకు కారు ఉండేది, లాస్ట్ ఇయర్ నా దగ్గర కారు ఉండేది. I had a car by last year. భయ ఎందుకు వచ్చింది మేడం? లాస్ట్ ఇయర్ నా But దగ్గర కారు ఉండే, in last year. నేను మీకు ముందే చెప్పా లాస్ట్ ఇయర్ అన్నప్పుడు దాని ముందర ఇన్ని రాదండి. మళ్ళీ మీరు ఇన్ని వాడుతున్నారు, లాస్ట్ నెక్స్ట్ వాటి ముందర ఇన్ని ఎందుకు వస్తుంది రాదు. నా దగ్గర లాస్ట్ ఇయర్ కారు ఉండేది. I had a car. Last year. నాకు లాస్ట్ ఇయర్ కారు ఉండేది కాదు, ఏదైనా నా దగ్గర లాస్ట్ ఇయర్ కారు లేదు, ఏదైనా పర్లేదు. I didn't have a car last year. లాస్ట్ ఇయర్ నా దగ్గర కారు ఉండేదా? Did I have a car last year? లాస్ట్ ఇయర్ నా దగ్గర కారు లేదా? Didn't I have a car last year? ఎవరికి లాస్ట్ ఇయర్ కారు ఉండేది? Who had a car last year? ఎవరికి లాస్ట్ ఇయర్ కారు ఉండేది కాదు, లేదా కారు లేదు. Who didn't have a car last year? ఎవరికి లాస్ట్ ఇయర్ కారు ఉండేదో నాకు తెలుసు. I know who had a car last year. ఎవరికి లాస్ట్ ఇయర్ కారు లేదో నాకు తెలుసు. I know who didn't have a car last year. లాస్ట్ ఇయర్ ఎవరికి కారు ఉండేదో ఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2 నెలల క్రితం నాకు సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకాడ. నాకు చాలా సమస్యలు ఉన్నాయి 2 నెలల క్రితం, అట్లా చెప్పండి. I had many problems. మెనీ బదులు ఏ లాట్ ఆఫ్ వాడాలి, మెనీ బదులు ఏ లాట్ ఆఫ్ చెప్పండి. ఐ హ్యావ్ I have అంటే ఇది హ్యాడ్ తో వాడేది కాదు కదా సార్, హ్యాడ్. హ్యాడ్ తో వాడాలి. అవును చెప్పండి, మీరు హ్యావ్ అంటున్నారు చెప్పండి. I had lot of ఏ లాట్ ఆఫ్ అనాలి, ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ I had a lot of many ప్రాబ్లమ్. problems. మెనీ రాదు, మెనీ బదులే ఏ లాట్ ఆఫ్ వాడుతున్నా, మళ్ళీ ఒకసారి చెప్పండి. I had a lot of problems. 2 మంత్స్ ఎగో అని చెప్పాలి, ఓకే సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. 2 months. ఓకే సార్. I had lot of problems లాట్ ఆఫ్ two కాదు months మేడం, ago. లాట్ ఆఫ్ కాదు, ఏ అనేది కూడా ఖచ్చితంగా రావాలి. ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఎగో. I had a lot of problems 2 months ago. అంతే, నాకు 2 నెలల క్రితము చాలా సమస్యలు లేవు. I didn't have a lot of problems 2 months ago. ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. పాజిటివ్ లో చెప్పాల్సి వస్తే, పాజిటివ్ లో చెప్పాల్సి వస్తే ఏ లాట్ ఆఫ్ చెప్పండి, అంటే మెనీ అనే అర్థంలో. ఏ లాట్ ఆఫ్ అంటే మెనీ అనే అర్థంలో. నెగిటివ్ చెప్పేటప్పుడు మెనీ అనే అర్థంలో మెనీ వాడండి, ఓకేనా? ఓకే సార్. నెగిటివ్ లో మెనీ అని వాడాలి. ఓకే సార్. పాజిటివ్ లో ఏ లాట్ ఆఫ్ వాడాలి చెప్పండి. నాకు 2 నెలల క్రితము చాలా సమస్యలు ఉండేవి లేవు, చాలా సమస్యలు లేవు లేదా చాలా సమస్యలు ఉండేవి కాదు, ఏదని చెప్పినా పర్లేదు. ఓకే సార్. ఐ డిడెంట్ హ్యావ్ ఏ మెనీ ప్రాబ్లమ్స్. ఏ ఏ రాదు, ఏ రాదు. అక్కడ లాట్ ఆఫ్ వచ్చినప్పుడు ఏ రావాలి, అక్కడ మెనీ అన్నప్పుడు మెనీని. ఓకే సార్. ఐ డిడెంట్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ 2 months ago. నాకు పోయిన నెల చాలా సమస్యలు ఉండేవా? Did I have lot of problems డిడ్ two ఐ months హ్యావ్ ago?
డిడ్ ఐ హ్యావ్ డిడ్ ఏ ఐ లాట్ ఆఫ్, ఏ డిడ్ లాట్ ఐ ఆఫ్ అని రావాలి. ఓకే డిడ్ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మే 2 మంత్స్ ఎగో. చెప్పండి మేడం, నాకు 2 మంత్స్ క్రితము చాలా సమస్యలు ఉండేవి కాదా, లేదు చాలా సమస్యలు లేవా? ఓకే సార్, డిడ్ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, నేను నెగిటివ్ క్వశ్చన్ అడిగా, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, ఐ డిడెంట్ డిడెంట్ ఐ హ్యావ్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ మెనీ మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. ఆఫ్ అనేది ఎవరు చెప్పారు? ఆఫ్ ఉందని ఇక్కడ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే సార్, మెనీ ప్రాబ్లమ్స్ మరొకసారి చెప్పండి, మొత్తంగా కలిపి చెప్పండి. ఓకే సార్, డిడెంట్ ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. ఎవరికి 2 మంత్స్ క్రితము చాలా సమస్యలు ఉన్నాయి? హూ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. ఎవరికి 2 నెలల క్రితము చాలా ప్రాబ్లమ్స్ లేవు? హూ డిడెంట్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. ఎవరికి పోయినా, ఎవరికి 2 నెలల క్రితం చాలా సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. ఐ నో హూ ఐ నో హూ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. ఎవరికి 2 నెలల క్రితం చాలా సమస్యలు లేవో నాకు తెలుసు. ఐ నో హూ డిడెంట్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. 2 మంత్స్ ఏమైనా క్వశ్చన్ లాగా కాదు, ఆన్సర్ లాగా చెప్పాలి. ఓకే సార్, ఐ నో హూ డిడెంట్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ 2 మంత్స్ ఇగో. నాకు నిన్న ఒక మీటింగ్ ఉన్నది. నిన్న ఒక మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ ఏ మీటింగ్ హ్యావా మేడం? యెస్టర్డే. హ్యావ్ వాడుతున్నారు మీరు. హ్యావ్ అంటే పాస్ట్ గురించి హ్యావా హ్యాడా రావాల్సింది. హ్యాడ్ సార్ సారీ సార్ హ్యాడ్ యెస్టర్డే. ఐ హ్యాడ్ మీటింగ్ ఇక్కడ చూడండి, యెస్టర్డే. మీరు ఒకటి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏ అని పెట్టాలి, ఐ హ్యాడ్ ఏ మీటింగ్ అనాలి. ఓకే సార్, చెప్పండి ఐ హ్యాడ్ మీటింగ్ మళ్ళా, మీరు యెస్టర్డే. వింటున్నారా? వింటున్నారా? ఏ అనేది పెట్టాలని చెప్తా ఉన్నాను. ఓకే సార్, ఐ హ్యాడ్ ఏ మీటింగ్ యెస్టర్డే. నాకు నిన్న మీటింగ్ లేదు. ఐ డిడెంట్ హ్యావ్ ఏ మీటింగ్ యెస్టర్డే. నాకు నిన్న మీటింగ్ ఉన్నదా? డిడ్ ఐ హ్యావ్ మీటింగ్ యెస్టర్డే? డిడ్ ఐ హ్యావ్ మీటింగ్ ఆ డిడ్ ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఆ? డిడ్ ఐ హ్యావ్ ఏ మీటింగ్ యెస్టర్డే? నాకు నిన్న మీటింగ్ లేదా? డిడెంట్ హ్యావ్ ఓనర్ డిడెంట్ చెప్పాలి మేడం, హ్యావ్ డిడింట్ తర్వాత ఓకే సార్ ఓనర్. డిడెంట్ ఐ హ్యావ్ ఏ మీటింగ్ యెస్టర్డే? ఎవరికి నిన్న మీటింగ్ ఉన్నది? హూ హ్యాడ్ ఏ మీటింగ్ యెస్టర్డే? ఎవరికి నిన్న మీటింగ్ లేదు. హూ డిడెంట్ హ్యావ్ ఏ మీటింగ్ యెస్టర్డే? ఎవరికి మీటింగ్ నిన్న ఉన్నదో నాకు తెలుసు. హూ హ్యాడ్ ఏ మీటింగ్ యెస్టర్డే? సారీ, ఐ నో హూ హ్యాడ్ ఏ మీటింగ్ యెస్టర్డే. ఎవరికి నిన్న మీటింగ్ లేదో నాకు తెలుసు. ఐ నో హూ డిడెంట్ హ్యావ్ మీటింగ్ ఏ మీటింగ్ యెస్టర్డే. రైట్. పోయిన వారం నాకు తలనొప్పిగా ఉన్నది. ఐ మీరు హ్యావ్ హెడేక్. మీరు మళ్ళా చూడండి, సారీ, మనం హ్యాడ్ గతం సారీ సారీ పోయిన వారం కదా. ఓకే సార్, సారీ సారీ. ఐ హ్యాడ్ ఏ హెడేక్.
హెడేక్ వచ్చినప్పుడు ఏ ఓకే, అనేది పెట్టాలి చెప్పా ఐ హ్యాడ్ చెప్పండి. ఏ హెడేక్ లాస్ట్ లాస్ట్ వీక్ వీక్. అంతే. నాకు పోయిన వారం హెడేక్ లేదు. ఐ డిడెంట్ హ్యావ్ ఏ హెడేక్ లాస్ట్ వీక్. నాకు పోయిన వారం హెడేక్ ఉన్నదా? Did I have a headache last week? లాస్ట్ వీక్ నాకు హెడేక్ లేదా? Didn't I have a headache last week? ఎవరికి లాస్ట్ వీక్ హెడేక్ ఉన్నారు? Who had a headache last week? ఎవరికి లాస్ట్ వీక్ హెడేక్ లేదు? Who didn't have a headache last week? రైట్. ఆమెకు లాస్ట్ మంత్ పరీక్ష ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆమెకు షీ హ్యాడ్ టెస్ట్ ఎగ్జామ్స్ అని అనొచ్చు, లేదా టెస్ట్ అని అనొచ్చు. టెస్ట్ TESTS టెస్ట్ అన్నా లేదా ఎగ్జామ్స్ అన్నా ఓకే, నో ప్రాబ్లం. షీ హ్యాడ్ ఎగ్జామ్ లాస్ట్ వీక్. ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే ఒకటి అని అర్థం, ఎగ్జామ్స్ అంటే చాలా అని. మీరు ఎగ్జామ్ ఒకటి అని ఎగ్జామ్ మరొకసారి చెప్పండి. షీ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అని చెప్పండి, ఆల్రెడీ లాస్ట్ వీక్ తో చేశాను లాస్ట్ కదా. మంత్ ఓకే సార్ లాస్ట్ మంత్ ఆమెకు లాస్ట్ మంత్ లో ఎగ్జామ్స్ లేవు. షీ డజన్ సారీ డిడింట్ షీ డిడింట్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ అంటే షీ డిడింట్, తర్వాత ఎగ్జామ్స్ వస్తుంది, అక్కడ రూపం ఏం మారదా? హ్యావ్ సార్ షీ మనకు చెప్పాలా? డిడింట్ హ్యావ్ షీ డిడింట్ హ్యావ్ లాస్ట్ సారీ షీ డిడింట్ హ్యావ్ ఎగ్జామ్ లాస్ట్ మంత్ మీరు లాస్ట్ మంత్ ఎగ్జామ్ అంటున్నారా ఎగ్జామ్స్ అంటున్నారా? ఎగ్జామ్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి. ఆమెకు లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి షీ హ్యాడ్ ఎగ్జామ్స్ షీ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ ఆమెకు లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ లేవు. షీ డిడిన్ షీ డిడిన్ హ్యావ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ ఆమెకు లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయా? డిడ్ షీ హ్యావ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ ఆమెకు లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ లేవా? డిడెంట్ షీ హ్యావ్ లాస్ట్ మంత్ సారీ డిడెంట్ హ్యావ్ షీ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ మీరేం చెప్తున్నారు? డిడింట్ హీ షీ అంటున్నారు. సారీ డిడింట్ హీ సారీ షీ అంటు షీ సార్ డిడెంట్ డిడింట్ డిడెంట్ డిడింట్ షీ హ్యావ్ షీ అంటున్నారు. డిడింట్ డిడింట్ హ్యావ్ షీ ఇట్లా చెప్తున్నారు. డిడెంట్ షీ హ్యావ్ ఎగ్జామ్స్ లాస్ట్ లాస్ట్ మంత్ ఎవరికి లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి? హూ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ ఎవరికి ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ లేవు? హూ డిడెంట్ హ్యావ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ ఎవరికి లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయో నాకు తెలుసు. ఐ నో హూ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ క్వశ్చన్ లాగా అడగకూడదు, మీరు ఆన్సర్ లాగా చెప్పాలి. ఓకే సార్ ఐ నో హూ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ ఎవరికి లేవో నాకు తెలుసు. ఐ నో హూ డిడింట్ హ్యావ్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ సో ఇట్లా మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఓకే పోస్ట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ లభిస్తుంది. ఓకేనా? ఓకే